హాయ్ హలో సలాం నమస్తే నేను మీ అభి వెల్కమ్ టు స్ట్రీట్ ఫుడ్ విహారి. ఇవాళ మన ఎపిసోడ్లో నేను అల్కాపూరి రోడ్ నెంబర్ 13 సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్న ఒక స్నాక్ బండి దగ్గరకు వచ్చానండి. ఇక్కడ వడలు చాలా స్పెషల్ అట. అవి మనకి రెగ్యులర్గా దొరికే వడలు కాదు, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వడలు. అదేంటో చూద్దాం పదండి. సో ఇలా చెప్పినట్టు ఇక్కడ వడలు చాలా ఫేమస్ అన్నాను కదండి, అదేదో కాదు, ఇవి అలసంద వడలు అండి. సో అలసంద అంటే మనకి ఇక్కడ తెలంగాణలో వాటికి బొబ్బర్లు అంటారు. సో వావ్, చాలా క్రిస్పీగా ఉంది. దానికి మనకి నంచుకోవడానికి కొంచెం టమాటా చట్నీ ఇచ్చారు అండ్ ఉల్లిపాయలు ఇచ్చారు, పైన గరం మసాలా పౌడర్ కూడా ఇచ్చారు. ఇప్పుడే వేడి వేడిగా వచ్చినాయి, అల్టిమేట్ టేస్ట్ ఉందండి. అండ్ ఇది మనకి ఏంటంటే ఇది జనరల్లీ మనకి మినప వాళ్ళు లేదా పెసర వాళ్ళు దొరుకుతాయి, ఇవి స్పెషల్ అనమాట. ఆ మినప వాళ్ళు ఆ పెసర వాళ్ళు తింటున్నప్పుడు కొంచెం చాలామందికి కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది వస్తుంది, బట్ ఈ అలసంద అనేది చాలా హెల్దీ అండి. దీనివల్ల ఆ గ్యాస్ ట్రబుల్ అనేది జనాలకు రాదు, ఆ గ్యాస్ట్రిక్ యాసిడిటీ ప్రాబ్లం కానీ ఇవన్నీ కాదు. ఎందుకంటే ఈ అలసందలు బాడీ టెంపరేచర్ని కూల్ చేస్తాయన్నమాట. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది మనుషులకు తొందరగా రాదు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు బాడీ టెంపరేచర్ కూల్ చేస్తుందన్నమాట. అంటే ఈ అంటే బాడీ టెంపరేచర్ని కూల్ చేసి ఇంకా దానికన్నా కంట్రోల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో చలికాలంలో ఇలాంటివి ఏంటంటే మన బాడీలో హెచ్చుతగ్గులు యూనో ఆ హెచ్చుతగ్గులు అనేవి కాకుండా ఉంటాయి. సో మనకి ఆ కంట్రోల్లో ఉంటుంది పైగా. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళ దగ్గర ఈ వడాలే కాకుండా మిర్చి బజ్జి కూడా దొరుకుతుందండి. అట్ ద సేమ్ టైం పునుగులు, సమోసాలు, ఆలు సమోసా ఉంది, ఉల్లిపాయ సమోసా, చిన్న సమోసాలు కూడా ఉన్నాయి. సో ఏ ప్లేట్ తీసుకున్నా 30 రూపీసే. సో వడలు అయితే ప్లేట్కి 4 వస్తాయి, అలానే అన్నీ 4 వస్తాయి ఎక్సెప్ట్ ఫర్ మన మసాలా సమోసా అయితే 2 వస్తుంది పెద్దది, అయితే చిన్నవి అయితే 4 వస్తాయి. అండ్ పునుగులు అయితే 14 వస్తాయి అటండి. సో జనరల్లీ మనకి ఎలా అంటే వడలు తింటే చాలా హెవీగా అనిపిస్తుంది కదండి, అంటే ఆయిల్ ఫుడ్, పిల్లలు తినొచ్చా లేకపోతే పెద్దవాళ్ళు తినొచ్చా అని. బట్ ఈ అలసంద వడలు ఏంటంటే ఎక్కువగా ఆయిల్ పీల్చదు అండ్ మోర్ ఓవర్ లైట్ వెయిట్ ఉంటుంది. అంటే తిన్న తర్వాత మనకి ఏదో హెవీగా తినేసామన్న ఫీలింగ్ కూడా రాదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ హ్యాపీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ చెప్పాను కదా ఇందాక అసిడిటీ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏం కావు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అసిడిటీ ప్రాబ్లం కానీ రావు. సో మీరు కూడా ఎట్లా అంటే ఇట్లా కొంచెం ఈవినింగ్ పూట డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఈ అలసంద వడలు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అండి. అండ్ అది కూడా ఎక్కడ అంటే రోడ్ నెంబర్ 13 అల్కాపూరి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్న ఈ పర్టికులర్, వీళ్ళు ఇంట్లోనే చేస్తారు. మీకు గుర్తుందో లేదో మనం వీళ్ళ దగ్గర ఇదివరకు ఒక మనం వెజ్ మీల్స్ అనేది ఒక ఎపిసోడ్ కూడా చేసాం. సో అదే ప్లేస్. సో వాళ్ళ దగ్గర ఈ వడలు ఈవినింగ్ స్నాక్స్ కూడా దొరుకుతాయి. సో మీరు కూడా ఇలాంటి టేస్టీ టేస్టీ స్నాక్స్ తినాలి అనుకుంటే కనుక ఇందాక చెప్పిన అడ్రస్కి వచ్చేసి ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో స్ట్రీట్ ఫుడ్ తోటి మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్ట్రీట్ ఫుడ్ విహారీ. దిస్ ఇస్ యువర్ అభి.